श्री माता वाहिनी भीवंडी आध्वर्यंलो श्री 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 देवी शरण्णवरात्रि महोत्सव भागंगा श्री वाराई राजा श्यामल समेत श्री ललिता राजा राजेश्वरी महायागम तेदी 15 अक्टोबर नुंडि 24 अक्टोबर वरकु भीवंडी जरुगुचुन्नवि। भीवंडी महानगरपालिक वरालदेवी अम्मवारी चेरुपु काटेकर ग्राउंड कामदगर्लो श्री महाकाली श्री महालक्ष्मी श्री महा सरस्वती स्वरूपिणी अयिन भक्तुल कोरिकलु तीर्चे श्री 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 ललिता बालत्रिपुर सुंदरि श्री राजराजेश्वरी अम्मवारी शरण्णवरात्रुल महोत्सवंलो ब्रह्मश्री वेदमूर्तुलैन देवी उपासकुलु ज्योतिरत्न డాక్టర్ కొత్తూరు వెంకటరమణ శాస్త్రి కేవీఆర్ గారి బృందంచే మహావైభవంగా కన్నుల పండుగగా జరుపుచున్నారు। ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అమ్మ సేవలో తరించి అమ్మ కృపకు పాత్రులు కాగలరని శ్రీమాత వాహిని అధికారులు కోరారు। యాగం చేస్తున్నా రాజశ్యామల వారాహి సైత శ్రీ రాజరాజేశ్వర మహాయాగము ఇక్కడ అందరూ భక్తులు రావడం వాళ్ళ వాళ్ళ సాధన చేసుకోవడం యాగాలను పాల్గొనడం అమ్మకానికి అనుకోవడం అమ్మ బిడ్డలుగా ఉద్ధరింపబడాలనేది సంకల్పం। అందరూ అమ్మ బిడ్డలుగా రావాలి అమ్మ బిడ్డలుగా భక్తులు। ఇది ఎన్ని రోజులు జరుగుతాయి ఏమేం కార్యక్రమాలు జరుగుతాయి దాని గురించి వివరిస్తారా? కార్యక్రమం జరుగుతుంది 28 తారీఖు వరకు జరుగుతుంది 24 నాడు అంటే 24 అమ్మవారి విగ్రహం। భీవండి భక్తులకు సమాజం వాళ్ళకు ఏమన్నా మహిళలకు ఏమన్నా సందేశం ఇవ్వాలా? మనది మనందరిది మనందరం అమ్మ బిడ్డని అది మరిచి తిరుగుతున్నాం అమ్మ బిడ్డలుగా గుర్తింపబడి అమ్మ యొక్క కృపా కటాక్షాన్ని అనుభవిస్తూ అర్థం చేసుకునే అజ్ఞానంలో ఉన్న ఆ అజ్ఞాన కిరణి నుంచి ఆ విజ్ఞాన జ్యోతిని మనసులో వెలిగించుకొని ఆ జగజ్జనం యొక్క దివ్య చరణాలలో లీనం కావాలన్నది సంకల్పం। అందరికీ చెప్పేది ఇది మనందరికీ ఇది మనందరికీ మనం అమ్మ బిడ్డలం అది మరిచి తిరుగుతుంది ఆ మరుపునేది మర్చిపోయి అది అది వదిలేసేసి ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించుకొని అమ్మ బిడ్డలుగా వర్తిల్లాలి ఆ తల్లి చూపు ప్రతి కరుణను అనుభవించాలి। మనం అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకున్నా అమ్మ అనుగ్రహాలు చూపిస్తూనే ఉంది అది అనుభవిస్తూ అర్థం చేసుకుంటేనే మనం అమ్మ బిడ్డలుగా ఎదుగుతాం। అమ్మ చూపించే వాత్సల్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అర్థం చేసుకోవాలి అమ్మ బిడ్డలుగా అర్థం ఇదే ఒకే ఒక కోరిక అమ్మ బిడ్డలను మారిన నాడు ఏ కర్మలు నిన్ను అంటావు ఏ కన్నీళ్ళు నిన్ను తాకు అంటే అమ్మగా అమ్మ బిడ్డగా మార్పు అంటే తాకు కోరుకున్నది చేయ శ్రీమాత్రే నమః। యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః। శ్రీమాతా వాహిని ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి మన భీవండి మహాపట్టణంలో అనేకమైనటువంటి దైవ కార్యాలు చేస్తున్నాం ముఖ్యంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్య బహిరంగంగా చేస్తున్నాం। ఒక్కొక్క రోజు చాలా గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తున్నాం అమ్మవారికి సంబంధించినటువంటి ప్రాతకాలం ప్రతి రోజు ఉదయం కూడా 7:30 మహనీయ సభవాడ ఏకాదశి రుద్రాభిషేకాలు అమ్మవారికి చతుర్థ శ్రీపదాల పూజలు అలాగే అమ్మవారికి మూల మంత్ర హోమాలతో లక్ష్మీ గణపతి నవగ్రహము రుద్ర మృత్యుంజయ చండీ హోమాలు ఇత్యాది అన్నీ కూడా మూల మంత్రాలతో హోమం చేస్తున్నాను। అదేకాక ఇక్కడ అనేక మంది ఈ శ్రీనాథ వాహిని ఆధ్వర్యంలో శ్రీ చంద్రమ్మ గారు అనేక మందికి మంత్రోపదేశం చేసి ఉన్నారు వారందరూ కూడా అక్షర లక్ష జపం చేయడంతో పాటు అందరూ కూడా తర్పణం చేసుకుంటారు పునశ్చరణ హోమాలు కూడా చేసుకుంటారు। అదేకాక సాయంత్రం కూడా 6 గంటల నుంచి సామూహిక కుంకుమార్చనతో పాటు అమ్మవారికి చతుష్ట శ్రీపదాల పూజ ప్రతినిత్యం గల చతుర్వేద స్వస్తి ఇలాంటి కార్యక్రమాలు అన్నీ అమ్మవారికి రాజగర్భా సేవలు అనేకమైన చేస్తుంటాయి। ఒక్క మాట చెప్పాలి అంటే అమ్మ కొంగు బంగారం లాంటిది
కోరి వచ్చి ఇక్కడ నమస్కారం చేసుకోండి. తీరని కోరికంటూ ఏది ఏదైనా తీరుతున్నారా అంతటి గొప్ప మహిమాంది కదండి. రోజు రోజుకి విశేషమైన జనం పెరుగుతున్నారు, అనేక మంది వస్తున్నారు. ఒక్క హోమం ఉంది బలానికి హోమం, అందువల్ల శత్రు స్తంభానితో పాటు విపరీతమైన రాజశ్యామ హోమం చేయడం వల్ల రాజ్యాధికారం జరుగుతుంది. చెల్లి హోమం చేయడం వల్ల అష్టకష్టాలు తొలగిపోయి శత్రు నాశనం లేకుండా వ్యాపార వ్యవహార అభివృద్ధులు కూడా జరుగుతుంటాయి. ఆరాధన చేయడం వల్ల మనలో ఉన్నటువంటి చెడంతా కూడా తొలగిపోతుంది. లలిత అన్న నామంతో అమ్మవారిని పిలవడం చేత లలిత పరమేశ్వరి మహాయజ్ఞం చేయడం వలన మనలో ఉండేటువంటి దుర్గుణాలు తొలగిపోయి సకల ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ భీమండి పట్టణంలో శ్రీమాత వారిని ఆధ్వర్యంలో చందనమ్మ గారి సమక్షంలో జరిగేటువంటి అమ్మని దర్శనం చేస్తే ఒక్కసారి దర్శనం చేయండి. ఎలాంటి కోరిక ఎంత కష్టమైనా కూడా తినడానికి తిండి లేక అనేక మంది అమ్మ దర్శనం చేసుకొని అమ్మ చేత మూలమంత్రం తీసుకుంటే మహేశ్వరిగా దరిద్రం పోతుంది, ఎలాంటి వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చింది, ఒక్కటే ఏ సమస్య అయినా కూడా జరుగుతుంది. అంతటి గొప్ప మహిమాంతమైనది ఈ శ్రీదేవి శరణాలకు అత్యద్భుతంగా మనకు ఆదివారం నుండి సోమవారం వరకు వారం రోజుల పాటు 15వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం పూట హోమాలు అభిషేకాలు సాయంత్రం కుంకుమార్చనలన్నీ కూడా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. అంత మహిమాంతమైనది ఈ తల్లి వారాహి రాజశ్యామల సమేత శ్రీ లలిత రాజరాజేశ్వరి యాగం చేయడం అనేది గొప్ప జన్మ అదృష్టంగా చెప్పాలి. మామూలుగా వారాహి అమ్మవారిని ఎవరూ కూడా ఆరాధన చేస్తుంటారు, అలాంటి అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో, పైగా అమ్మవారికి ఇద్దరు మంత్రులు వారాహి రాజశ్యామల ఈ ఇద్దరు సమేతంగా లలిత పరమేశ్వరిని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి మహాసంపద కలుగుతుంది, ఆ కుటుంబం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. ఒక్క మాట పిల్లలు బుద్ధిలోకి వస్తారు, ఉన్నత ఉద్యోగం జరుగుతుంది, పదవి అలంకృతమవుతుంది, రాజకీయ నాయకులకు తిరిగి పూర్వం వైభవం తెచ్చినటువంటిది కూడా రాజశ్యామల అమ్మవారు. మన దరిద్రమంతా కూడా పోతుంది, కష్టాలు కలిగిపోవడం కోసం దేశమంతా బాగుండాలి, దేశంలో సమతుల్యమైనటువంటి న్యాయ పరిపాలన జరగాలని, అందరికీ మంచి జరగాలని భీమండి పట్టణంలో ప్రతి ఒక్కరూ విశ్వశాంతి లోక కళ్యాణపై జరిగేటువంటి ఈ యాగం చందనమ్మ దంప రాజశేఖర చందనమ్మ దంపతుల మీద వాళ్ళ చేతుల కరకముల మీద పంచాంగిక కలశాలతో ప్రాణప్రతిష్టాపన చేసి సప్త మాతృగా ఆవాహన చేసుకొని పంచాత్ముడు పంచయజ్ఞ స్వరూపుని 5 హోమగుండాల్లో కూడా ప్రతినిత్యం కూడా హోమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జరిపించేందుకు మా బృందము అనగా బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నా పేరు కొట్టూరు వేణుకర బ్రహ్మశాస్త్రి కేవీఆర్ శాస్త్రి అంటారు, మేమందరం హైదరాబాద్ నుంచి వచ్చి మా బృందం ద్వారా వేద మంత్రాల పూర్వకంగా వేదం ఎలా చెప్పిందో అలా చెప్పి సశాస్త్రపూర్వకంగా చేయించడం కోసం అక్కడికి వచ్చాం. ఒక్కసారి రండి, అమ్మ దర్శనం చేసుకోండి, అమ్మ హోమంలో పాల్గొనండి, అమ్మ కుంకుమార్చనలో పాల్గొనండి, అమ్మవారి పాదాల మీద పొట్టు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అన్ని సంపదలు కలుగుతాయి, సౌభాగ్య విషయంలో కావచ్చు, వ్యాపార సంపద కావచ్చు, ఏదైనా తీర్చగలి తల్లి అమ్మవారు ఎవరైతే ఈ శ్రీదేవి శరణ నవరాత్రిలో అమ్మవారిని వేడుకుంటారో వాళ్ళకు చెవి సంపదలో కలగాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేస్తూ ఈ వీడియోని వీక్షణ చేసే మీ అందరికీ ఈ టీవీ ఛానల్ యాజమాన్యానికి అందరినీ కూడా ఆ తల్లి సదా రక్షించాలని మనఃపూర్వకంగా చూడండి. అనేక మంగళాశాసనాలు చేస్తూ సర్వే జనా సుఖినో భవంతో మానుష సద్భావనాస్తూ మీ యొక్క టీవీ యాజమాన్యం వారికి అనేకమైన లైక్లు కామెంట్లు షేర్లు వచ్చి మీ ఛానల్ కూడా విశేషమైన అభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా మీ టీవీ ఛానల్ యాజమాన్యం వారిని సదా అమ్మవారి రక్షణ కోరుకుంటూ మరొక్క వారు సదా అమ్మ భక్తి చేయాలి.